సార్ మీకోసం ఎవరు వచ్చారు? వస్తున్నాను. మిస్సెస్ వర్మ, నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? అడగండి. మీ మనసులో చెప్పుకోలేని వేదన ఉందా? లేదు, అలాంటిది లేదు. టెస్ట్ల రిజల్ట్ వచ్చాక నేను మీకు ఫోన్ చేస్తాను. నేను స్మగ్లర్ అనుకున్నారా? మా డ్యూటీ చేస్తున్నాం కేకే సార్. మేము ఈ బంగ్లా సెర్చ్ చేయక తప్పదు సార్. ఇదిగో సార్ సెర్చ్ వారి. సార్ పెట్టే దొరికింది సార్. ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణకాంత్, ఇప్పుడు మీరు మాతో పోలీస్ స్టేషన్కి రాక తప్పదు. ఇదెవరో చేసిన కుట్ర మిస్టర్ గుప్తా. ఎస్ సార్. వీని తీసుకెళ్ళండి. వాట్? అమ్మ ఎక్కడుంది? పైన ఉన్నారు సార్. అమ్మకి ఈ విషయం ఎవరు చెప్పకూడదు. ఏ విశ్వనాథ్, నువ్వు పావు కంటే భయంకరమైన వాడువయ్యా. కృష్ణకాంత్ని క్లోజ్ చేసావు, కొంపల కూర్చుడు నువ్వు కింగువయ్యా. ఒక మనిషిని దెబ్బ తీట్లో సెక్యూరి కంటే తెలివైన వాడు నువ్వు చేసావు. ఫోన్ జైలుకు పోతే బెయిల్ మీద రావచ్చయ్యా, కానీ పరువు తీసేసావు కదా. వాడు తలెత్తుకు తిరగలేడయ్యా, తలెత్తుకు తిరగలేడు. ఆ రోజేమన్నాడు? కృష్ణకాంత్ అంటే ఒక పెద్ద పులేనా సార్? మీకు బెయిల్ ఇచ్చారు, మీరు వెళ్ళొచ్చు. ఐఎమ్ వెరీ సారీ కేకే సార్. మీ వంటి పెద్దవాళ్ళకి ఈ రోజులు ఎక్కువగా ఉంటారు. డాడీ. శంకర్, నువ్వు ఇంటికెళ్ళి అమ్మని చూసుకో, చిన్న పని చూసుకొస్తా. కిషోర్లాల్జీ. అమ్మా, ఇది ప్యాక్ చేయండి. అది కూడా. సరే అమ్మా. అమ్మగారు, నేను మాట్లాడుకోవచ్చా? అడుగు. ఇవన్నీ ఎందుకుంటున్నారు? ఏ, నీకు తెలీదా? ఇవాళ అంజలి పెళ్ళి, రాజా చెల్లెలు. అంజలి, మీ అన్నయ్య సార్. నువ్వు ఇవాళ ఎంత అందంగా ఉన్నావు. ఏ అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? జ్ఞాపకం వచ్చిందన్నయ్య. రాజా చెల్లెలికి పెళ్ళి, శ్యామ్లాల్, ఇదే దైవలీలంటే. కూతురికి పెళ్ళి, శుభలేఖలో తండ్రి పేరే లేదు. ఏమన్నా రాజా కృష్ణకాంత్ కొడుక, నా బుర్రంతా నువ్వు పాటు చేశావే, నేను బతు కొడతాను. ఏమిటయ్యా కథతో మార్చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు, ఎవరికేమవుతుందో, నేనేం చేయను. విశ్వనాథ్, జ్ఞాపకం ఉందా అని చెప్పింది. నా ప్రాణంతో ఆడుకోవాలని నువ్వనుకుంటే నీ ప్రాణానికే ఆపద. ఈ రివాల్వర్లో 4 బుల్లెట్స్ మిగులున్నాయి. నువ్వు బతికుండాలనుకుంటే ఈ డైరీలో రాసున్నదంతా ఈ టేప్ రికార్డర్లో టేప్ చేసి ఇవ్వు. ఇంకో 5 మినిట్స్లో టేప్ చేసి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ బుల్లెట్స్ నీ గుండెల్లో దూసుకుపోతాయి. బాబు, బాబు, మొదటి నుంచి నీకు తెలుసు కృష్ణకాంతే మనకున్న ముఖ్య విరోధి. వాణ్ణి బిజినెస్లో దెబ్బతీయటానికి ఒకే దారి, వాడు చట్టం దృష్టిలో నేరస్తుడవాలి. వాడి వెడ్డింగ్ యానివర్సరీ రోజు నువ్వు గోల్డ్ బిస్కెట్స్, కరెన్సీ నోట్స్ తీసుకుపోయి వాడి బార్లో ఉన్న బాటిల్స్ వెనకాల దాచిపెట్టు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను.
కేకే ఇంట్లో రైడ్ జరుగుతుంది. ఎలా ఉంది నా ప్లాన్ విశ్వనాథ్? పులి నోట్లో పడ్డావు. నే చెప్పాగా నేను పెద్ద పులిని రా. ఆగు, నువ్వు తాగదు. పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు జైలుకెళితే ఆ అవమానం భరించలే. ఆ పరిస్థితిలో ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు. రివాల్వర్ వీడిదే, బుల్లెట్స్ వీడివే, ఫింగర్ ప్రింట్స్ వీడివే. అక్కడ బీచ్లో పోలీసులకు దొరకపోయే శవం కూడా వీడిదే. డాడీ, ఆంటీ వచ్చారు. అమ్మా రండి అమ్మా, నా పరిస్థితి బాగులేదు. నేను పని మీద వచ్చాను. ఏంటి? ఇవాళ రాత్రి రాజా చెల్లెలు అంజలికి వివాహం కదా. చూడండి, నాకు మీరు సహాయం చేయాలి. ఏంటమ్మా? ఇది పెళ్లి కానుకగా అంజలికి ఇవ్వాలెంతో ఆశగా కొన్నాను. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేనక్కడికి పోలేను. ఇది మీరిచ్చినట్టుగా ఆ పెళ్లి కూతురికి అందించి